భక్తి వన్న ప్రేక్షకులకి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుండి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం లాభదాయకంగానే ఉంది అన్ని రంగాల వారికి కూడా ఈ వారంలో వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కలిసొచ్చే అవకాశం అధికమైన ఆదాయాన్ని కూడా చవిచూసే అవకాశం లేదా అవసరాలకు తగ్గట్టుగా ధనం చేతికొందే అవకాశం కూడా ఉంది సంతోషంగా ఉంటారు ప్రతి వ్యవహారం కూడా ఈ వారం కలిసి వచ్చే అవకాశంగానే ఉంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని నెమ్మదిగా తొలగించుకుని వెళ్ళే అవకాశాలు పెద్దల యొక్క పరిచయాలు రాజకీయ నాయకుల యొక్క గురువుల యొక్క సందర్శనలు కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు సంఘంలో ఉన్నత స్థితి గతంలో ఆగిపోయిన కొన్ని పెండింగ్ వ్యవహారాలు కూడా ఈ వారంలో పూర్తి చేసే అవకాశం సెక్యులేషన్ బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా చదువు ఎందుకు శ్రద్ధ మంచి ఉత్తీర్ణత మంచి కాలేజీల్లో ఆహ్వానాలు అందడం కాలేజీలో సీట్లు దొరికే అవకాశాలు ఉన్నాయి ఇంకా మరింత అనుకూలంగా మేషరాశి వారికి ఉండాలి అంటే కనుక సరస్వతీదేవి యొక్క ధ్యానాన్ని విద్యార్థిని విద్య ఆరాధన చేయండి పెద్దలైతే కనుక ఇష్టదేవత ఆరాధన చేయండి ఈ వారం అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వారం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది చేయి వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంది ఆదాయం కూడా అందే అవకాశం ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశాలు గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈ వారం చేసే అవకాశాలు దానివల్ల లాభాలు కుటుంబాభివృద్ధి సంఘంలో కానీ లేదంటే గృహంలో కానీ మంచి ఉన్నతి గౌరవము అలాగే వివాహాది శుభకార్యాలు కొన్ని మీ చేతుల మీదుగా జరగడం కానీ మీ ఇంట్లో కానీ బయట వ్యక్తుల యొక్క మిమ్మల్ని పెద్ద మనిషిగా తయారు చేసుకుని మీ యొక్క సహాయ సహకారాలతో కొన్ని కార్యాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి దానివల్ల మంచి ఆనందం మానసిక ఆనందాన్ని పొందుతారు వాహన సుఖం సంతాన సౌఖ్యం సంఘంలో ఉన్నతి సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు అంటే విద్యార్థి మీ యొక్క సంతానం విజయం మంచి అభివృద్ధిని పొందడం మీకు ఆనందదాయకంగా ఉండడం అలాగే మధ్య మధ్యవర్తిత్వాలు ఏమన్నా చేసి ఉంటే కనుక అవి ఈ వారం మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి ఈ వారం అనుకూలం జీవన సౌక్షం ఉంది అంతేకాకుండా దేవాలయ దర్శనాలు తీర్థయాత్రలు నదీ స్నానాలకు కూడా ఈ వారం అవకాశాలున్నాయి మరింత అనుకూలంగా ఉండడం కోసం వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన లేదా విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగానే ఉంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు మంచి శ్రద్ధ చదువు ఎందుకు శ్రద్ధ పరీక్షలు అయ్యేందు అధిక శాతంలో ఉత్తీర్ణత పొందే అవకాశాలు విదేశాల్లో చదవాలని కానీ లేదంటే భారతదేశంలోనే మీరు పెద్ద పెద్ద కాలేజీల్లో మనకి అటువంటి కాలేజీలో సీటు రాదు అనుకున్నటువంటి వాళ్ళకి అనుకోకుండా మీకు సీటు రావడం ఆనందాన్ని ఇచ్చే అవకాశం మంచి మంచి విద్యా సంస్థల్లో మీరు విద్యను అభ్యసింపజేసే యోగ్యత కలిగే అవకాశం శుభవార్తలు వింటారు పెండింగ్లో పడిపోయిన గృహ నిర్మాణాలు కానీ శుభకార్యాలు ఏమైనా ఉంటే మళ్ళీ పనులు ప్రారంభమయ్యే అవకాశం దానివల్ల ఆనందంగా ఉంటారు కానీ బంధుఘోష నరఘోష ఎక్కువగా ఉంది మీ బంధువులే మీ దగ్గర వాళ్ళే మీకు పడి ఏడుస్తూ ఉంటారన్నమాట ఆ ఘోష ఎక్కువగా ఉంది ఒక కంట కనిపెట్టి మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది ప్రభుత్వ వ్యవహారాలు మీకు కూడా సానుకూలంగా ఉంటాయి కొన్ని వ్యవహారాలు మీకు పెండింగ్ వ్యవహారాలు కూడా పనులు పూర్తయి ఆనందాన్ని ఇచ్చే అవకాశం గతంలో ఉండే వ్యక్తులు ఇప్పుడు ఉన్న వ్యక్తులు మార్పులు కుటుంబంలో మీరు అబ్జర్వేషన్ అంటూ ఆలోచనలో పడతారు ఏమిటి మనుషులంతా కూడా ఆధ్యాత్మికంగా ఉండకుండా లేకపోతే స్వార్థంగా అసూయిగా ఎందుకు ఇలా ఉంటున్నారు వీళ్ళని ఆధ్యాత్మిక చింతన ఈ వారంలో మీలో కలిగే అవకాశం అలాగే మంచి మంచి పనులు దాన ధర్మాలు ధనాన్ని వెచ్చించే అవకాశాలు దేవాలయ దర్శనాలు ఉన్నాయి రాని బాకీలు సైతం కూడా ఈ వారం వసూలయ్యే అవకాశాలు కొన్ని సమస్యలు మబ్బు విడిపోయినట్లుగా ఈ వారాంతా వీడి మీకు మంచి ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం నారసింహ కరా కరావలంబ స్తోత్ర పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం పర్వాలేదు అన్నట్లుగా మిశ్రమ బలంగానే ఉందని చెప్పుకోవాలి వృత్తి వ్యాపారాలు అనుకూలం వ్యవసాయదారులకైతే చాలా అనుకూలంగా మీరు అనుకున్నట్లుగానే పంట ఉండే అవకాశం ఉంది పెట్టుబడులు కానీ ధనానికి రుణాలు ఏమన్నా చేయాలనుకుంటే రుణాలు కూడా అందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా తల్లిదండ్రులు కానీ పెద్దల యొక్క సహాయ సహకారాలు విద్య ఉన్నతమైన స్థానాన్ని పొందే అవకాశాలు అలాగే ఎంతో కాలంగా సంతానాన్ని పొందలేనటువంటి వాళ్ళు మంచి శుభవార్త సంతానం ద్వారా పొందే అవకాశాలు శత్రువులపై ఆధిక్యం ఉంటుంది భార్యాభర్త సరైన అవగాహన ఉంటుంది స్త్రీ సౌక్ష్యం ఉంది వారంలో నూతనమైన పరిచయాలు ఉంటాయి దానిలో ఎన్నో ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు నిరుద్యోగులు ఎంతోకాలంగా వేచి ఉన్నటువంటి కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళ ఉద్యోగులకి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి దానివల్ల ఆనందం కలుగుతుంది మీ తెలివితేటలతో నైపుణ్యంతో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ అన్ని రకాలుగా కూడా మీకు ఈ వారం వారాంతంలో అనుకూలంగా ఉంది వారం పథ ప్రథమార్థంలో మట్టికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి సూర్యనారాయణ ఆరాధన సూర్య దర్శనం చేయండి అలాగే శివాలయంలో కూడా రుద్రాభిషేకాన్ని జరిపించండి ఈ వారం అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి గ్రహ సంచారం ఈ వారం యోగదాయకంగానే ఉంది ప్రయాణాలు కలిసి వస్తాయి అనుకోని ప్రయాణాలు అనుకోని ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు స్వల్పంగా కోపంగా ఉండే అవకాశాలు దురుసుగా మాట్లాడే అవకాశాలు దానిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి మాట్లాడే విధానాన్ని కొంచెం మార్చుకోవాలి వివాదాలకు దూరంగా ఉండాలి ఇతరుల విషయాల్లో కూడా సింహరాశి వారు కలగజేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటే ఏ విధమైన ఇబ్బంది వారం మీకు ఉండదు అన్నమాట లేకపోతే స్త్రీలతో కానీ ఇతరులతో కానీ విరోధాలు అనవసరమైన గొడవలు అనవసర చికాకులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే కుటుంబ వ్యవహారం కూడా సానుకూలంగానే ఉంటుంది మీకు ఆహ్వానాలు ఉంటాయి కొన్ని కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు వివాహం కానిటువంటి వాళ్ళ శుభవార్తలు ఉన్నాయి మీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు జరుగుతాయి అలాగే పెద్దల నుండి ఆహ్వానాలు అందుకుంటారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం నూతనమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనేటువంటి అవకాశాలు బహుమతులు కూడా అందుకునే అవకాశం ఉంది పట్టుదలతోటి బద్దగానే విడిచేటు ముందుకు వెళ్ళగలిగితే పనులన్నీ కూడా ఈ వారం త్వరగా మీకు పూర్తయ్యే అవకాశం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర సూర్యనారాయణమూర్తికి ఆరాధన ఆదిత్య హృదయ పారాయణ లేదా సూర్య నమస్కారాలు చక్కగా చేయగలిగితే ఇంకా మరింత అనుకూలంగా ఉంది వీలైతే నవగ్రహ స్తోత్ర పారాయణ లేదా నవగ్రహ దర్శనమైనా కూడా చేయండి దానివల్ల అనుకూలం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి మిశ్రమదాయకంగానే ఉందని చెప్పుకోవాలి ఆదాయం మట్టి అంతంత మాత్రం కానీ వారం ఉండే అవకాశాలు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు శాతం ఎక్కువ పెరిగే అవకాశం ఊహించినటువంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం అవమానాలు మీ మాట్లాడే దోరణి బాగోకపోవడం అందరితో విరోధాలు ఇతరుల విషయంలో మీరు కలగ చేసుకోవడం వల్ల నీలాప నిందలు పొందే అవకాశాలు మీ గౌరవం దెబ్బతినే అవకాశం ఉంది కుటుంబ వ్యక్తులు కూడా మిమ్మల్ని లెక్క చేయకపోవడం అయినా సరే మీరు ఇంతమంది మిమ్మల్ని తిడుతున్నా మిమ్మల్ని నిందిస్తున్నా మీ మాట ధారణ మారకపోవడం మీ ప్రవర్తన మారకపోవడం వల్ల ఎన్నో అవమానాలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి అవన్నీ తొలగాలి బాగుండాలనుకుంటే కనుక కాలభైరవాష్టకాన్ని అలాగే సూర్య ఆరాధనని విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయండి దానివల్ల సంతానానికి సంబంధించి కానీ మీ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగి ఆరోగ్యం కూడా సమకూడి పోయిన వస్తువులు ఏమైనా గతంలో పోయిన వస్తువులు ఏమైనా దొరికే అవకాశాలు కూడా ఈ విధంగా చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారికి వారం అన్ని విధాలుగా యోగ్యంగా ఉంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు ఉన్నతమైన ఉద్యోగ లాభాలు ఉన్నాయి అనుకూలంగా ఉంది రాని బాకీలు సైతం వారాంతంలో కానీ వారం మధ్యలో కానీ వచ్చే అవకాశాలు సంతృప్తికరంగా ఈ వారం కొంచెం తులారాశి వారు ఉండే అవకాశాలు కోర్టు వ్యవహారాలు కానీ పోలీస్ స్టేషన్ సంబంధించి వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే అవి మీకు అనుకూలంగా సానుకూలంగానే తీర్పులు వచ్చే అవకాశం ఉంది శత్రువులపై ఆధిక్యాన్ని చూపిస్తారు బంధుమిత్రులు లాభాలు ఉన్నాయి కలయిక ఉంది కొన్ని సమస్యలు తొలగిపోతే మనశ్శాంతిగా ఉండగలుగుతారు గృహంలో సంతోషకరమైన వాతావరణం ఈ వారంలో ఉండే అవకాశం ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకు విలిపిచ్చి వినే అవకాశాలు మీ సలహా మేరకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నూతనమైన వస్తువు వస్త్ర లాభాలు ఉన్నాయి ఆహ్వానాలు ఉన్నాయి శుభకార్య ప్రయత్నాలు దేవాలయ దర్శనాలు కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది ఈ వారం కూడా ఈ తులారాశివారు దేవాలయ దర్శనం చేయాలి అలాగే ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఇష్టదేవత దర్శనం కానీ చేసుకోవడం ఆ దేవాలయాన్ని చక్కగా పది నిమిషాల గురించి భగవంతుడు స్మరించండి మీకున్న సమస్యలు తొలగే అవకాశం ఉంది దానివల్ల చాలా అనుకూలంగా ఉంది దేవాలయ దర్శనం చేయండి ఇష్టదేవతా దర్శనం దానివల్ల అనుకూలంగా ఉంటుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వారం వృత్తి వ్యాపారాల్లో అన్ని రంగాల వారికి వారం అనుకూలంగానే ఉంది విలాసవంతమైన జీవితం ఉంటుంది కొత్త కొత్త ప్రయాణాలు కొత్త కొత్త వాహనాలు లేదా కొత్త ప్రదేశాల యొక్క సందర్శన విందులు వినోదాలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు శ్రీ సౌఖ్యం అప్రయత్న ధనలాభాలు ఉన్నాయి అన్ని వ్యవహారాలు సానుకూలంగా మీకు మారే అవకాశం ఎంతటి వారినైనా సరే మీ తెలివితేటలతో మీ మాట కార్యతరాలతోటి వాళ్ళ ద్వారా పనులు పూర్తి చేసుకుంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం గతంలో పడిన ఇబ్బందులు కానీ బాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కుటుంబంలో తొలగిపోయే అవకాశం ఉంది కలిసి వస్తుంది అది కూడా ప్రయాసం మీద అతి కష్టం మీద అంటే తొలగి కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ వారం మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది ధనం నాలుగు రకాలుగా కూడా మీకు అందే అవకాశం ఉంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి మిత్రుల వల్ల కూడా లాభాలు ఉన్నాయి గతంలో చేసిన తప్పులకి పశ్చాత్తాపడే అవకాశాలు మీరు దానివల్ల అనవస అనవసరంగా మనం తప్పు చేశాం మనం మోసం చేసాం అలా చేయకూడదు మనం అని మీరు ఏమైనా పొరపాట్లు చేస్తుంటే దానికి పశ్చాత్తాపడ ప్రాయత్ ప్రాయత్యం చేసుకుని చేసుకునే అవకాశాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది వ్యవసాయదారులు ముఖ్యంగా అనుకూలంగా ఉంది ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగులు కూడా చాలా అనుకూల అయితే ఈ వారం ప్రథమార్థంలోనే లేదా ద్వితీయార్థంలో కానీ ఉద్యోగ అవకాశాలు ఆహ్వానాలు లెటర్స్ వచ్చే అవకాశాలు విశాలగా సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం వృత్తికి రాశి వారి లక్ష్మి పద్మావతికి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ఆలయ దర్శనం వెంకటేశ్వర ఆరాధన చేయండి చాలా అనుకూలంగా ఉంటుంది తదుపరి ధనస్సు రాశి ధనుర్ రాశి వారికి అధికమైనటువంటి ఆదాయం ఉన్నప్పటికీ వారంలో ఖర్చులు కూడా అధిక మొత్తంలో ఉండే అవకాశాలు కొంతమేరకు మనోనిర్భరంతో కోల్పోయే అవకాశం కూడా ఉంది ఖర్చులు పెరిగిపోవడం సమస్యలు బంధువులు రాక అటు వ్యాపారం చేయలేక ఉద్యోగంలో కూడా ప్రెసర్ ఎక్కువ అవడం టెన్షన్గా ఉండడం ఇంటి దగ్గర బంధువులు ఉద్యోగంలో ఏమో అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏది కూడా సరిగ్గా న్యాయం చేయలేక ఇబ్బంది పడే అవకాశాలు తీరిక లేనటువంటి సమస్యలతోటి ఈ వారం కొంచెం బాధపడే అవకాశం అయితే ఉంది సంతానం వల్ల సౌఖ్యాన్ని పొందుతారు కొన్ని శుభవార్తలు వింటారు స్త్రీ సౌఖ్యం వాహన లాభాలు వారాంతంలో భూ సంబంధిత వ్యవహారాల్లో ప్రథమార్థంలో కానీ వారాంతంలో కానీ పాల్గొనే అవకాశాలు పరిష్కార దశకు వచ్చి మీ ఉన్నత స్థితిని పొందే అవకాశం వారాంతంలో ఉంది మీ పేరు ప్రక్షేత పెరిగే అవకాశం కార్యాలయం విజయం కూడా పొందే అవకాశం ఉంది దానివల్ల చాలా అనుకూలంగానే ఉంటుంది ఇంకా మరింత అనుకూలంగా ఉండాలి ధనస్సు రాశివారు ఈ వారం అనుకూలంగా ఉండాలి ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే ధనసు రాశి వారు ధనుర్ రాశి వారు గురువారం రోజున ఏదైనా గురుదేవుడి దేవాలయానికి వెళ్ళండి అక్కడ ఉండే పేదవాళ్ళు దత్తాత్రేయుడు దేవాలయం ఇంకా మంచిది దత్తా దత్తాత్రేయుని దర్శించి అక్కడ ఉన్న పేదలకు ఎవరికైనా దాన ధర్మాలు కానీ రొట్టెలు కానీ శనగలు కానీ పంచండి బాగుంటుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణ ఒక బుధవారం రోజు ఈ వారంలో చదవండి రోజు చదవకు చదవగలిగితే మీకున్న సమస్యలు కూడా ధనుర్ రాశి వారు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగి మీ పనులన్నీ పూర్తయి చాలా ఆనందంగా ఈ ఇబ్బందులు ఏవి లేకుండా ఉండే అవకాశం పొంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పనులు పూర్తికాక నిరుత్సాహం శారీరక శ్రమ అధికంగా ఉండడం పై అధికారుల వల్ల ఇబ్బందులు అకాల భోజనాలు అనిద్ర చిన్న చిన్న చికాకులు వాహన ప్రయాణాలు ప్రమాదాలు రక్తం కళ్ళసూచుట పితృ మాతృ కలత్తల వంశ అటువైపును సూతకాలు ఉండే అవకాశాలు పరామర్శలు మానసిక ఆందోళన శారీరక శ్రమ ఈ వారం ఇబ్బంది పెట్టే అవకాశం దానివల్ల బద్ధకం ఏర్పడుతుంది ఏ పని పూర్తి చేయలేకపోవడం వారాంతంలో వ్యసనాల ద్వారా ధన నష్టం కానీ పరువు కానీ గౌరవం కానీ పోగొట్టుకుని సంఘంలో కొంచెం అపకీర్తిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి విరోధాలు దూరంగా ఉండాలి ఇంట్లో కానీ బయట కానీ మాట్లాడేటప్పుడు ఎక్కువ మాట్లాడకుండా ఉంటే వారం తక్కువగా మాట్లాడ అడిగిన దానికే సమాధానం చెప్పడం అలా ఉంటే కనుక అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ నవగ్రహ దర్శనము అలాగే శనేశ్వ యొక్క స్తోత్రపారాయణ అలాగే శనికి దీపారాధన చేయండి దానివల్ల నవగ్రహాల దగ్గర ఈ దీపారాధన చేస్తే అన్ని విధాలుగా నవగ్రహాల యొక్క దోషాలు కూడా పోయి నవగ్రహాలు మీకు అనుకూలించే అవకాశం ఉంది నవగ్రహాల దగ్గర తైలి దీపారాధన చేయండి ఈ వారం నవగ్రహాలను దర్శించండి అవకాశం ఉండే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి దానివల్ల మీకు మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం సుదూర ప్రాంత ప్రయాణాలు మానసిక ఒత్తిడి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు చేయలేక ఇబ్బంది ఏమిట్రా బాబు ప్రయాణాలు ఏమిటి అన్నట్లుగా ఉంటారు ఉద్రేకం కోపం అకాల భోజనాలు మీకు కూడా అనిద్ర విరోధాలు ఏర్పడే అవకాశం బంధువులతో స్నేహితులతో కూడా మీరు మాట్లాడితే విరోధం అనుకుంటారు మీరు పాజిటివ్గా మాట్లాడిన అవతల వాళ్ళు నెగిటివ్గా తప్పుగా అర్థం చేసుకోవడం దానివల్ల చికాకు మానసిక భయాందోళన కలుగుతాయి దానివల్ల అనుకోని సంఘటనలు ఎదురవుతాయి కుటుంబంలో వ్యక్తుల వల్ల మాట మాట పట్టింపులు కూడా గురి కావలసి ఉంటుంది ఈ వారం ప్రతి విషయంలో ఆచితూచి మాట్లాడటం కానీ వ్యవహరించడం కానీ చేయాలి ఏ విషయాన్ని పట్టించుకోకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళకేది ఎవరి విషయాల్లో కలగజేసుకోకుండా కలగజేసుకోకుండా ఉంటే కుంభరాశి వారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి భగవత్ చింతన భగవద్ ఆరాధన గృహదేవత ఆరాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అవకాశం ఉంటే హనుమత్ దర్శనం చేయండి అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం జీవన విధానం అంతా చాలా అనుకూలంగా ఉంది ప్రశాంతంగా ఉంటుంది పనులన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఈ వనలో పూర్తవడం ధనానికైతే ఈ వారం లోటు అయితే లేదు మిత్రుల బంధువుల సహాయ సహకారాలు ఉన్నాయి ఇరుగు వారి పరిచయాలు ఉన్నాయి కొత్త పరిచయాలు కూడా మీకు ఆనందాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాయి స్త్రీ సుఖం వాహన సుఖం వాహనాల మార్పులు చేర్పులు గృహంలో కొన్ని మార్పులు చేర్పులు గృహంలో నూతనమైన వస్త్రాలు కానీ వస్తువులు కానీ కొనే అవకాశాలు ఉన్నాయి అలాగే సంఘంలో కూడా గౌరవ మర్యాదలు వివాహ శుభకార్య ప్రయత్నాలు మిమ్మల్ని ఆహ్వానించే అవకాశాలు అలాగే కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని కార్యాలు కూడా పూర్తి చేసుకుంటారు భార్యాభర్త అవగాహన ఉంటుంది సంతానం లేనటువంటి వాళ్ళ శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి భగవద్ దర్శనం చేయండి షేర్ మార్కెట్ రంగంలో సెక్యులేషన్ కూడా చాలా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు కూడా ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగ అవకాశం విద్యార్థిని విద్యార్థి కూడా చదివేందుకు శ్రద్ధ కొన్ని ప్రయోజనాలు కూడా సాధించుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులకు ఉంది వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలంగానే ఉంది ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం మీనరాశి వారు మేధా దక్షిణానుమూర్తికి ఆరాధన దర్శనము చేయండి లేదా ఒక సోమవారం రోజు రుద్రాభిషేకం జరిపించండి పరమశివుని దర్శించండి దానివల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది ఈ వారం ఈ ఆగస్టు ఆరో తేదీ నుండి పన్నెండో తేదీ ఉండి ఈ కాలమానంలో అధిక శ్రావణ మాసంలో ఉన్నాం శ్రావణ మాసం అంటేనే అధికం ఫలం మామూలు శ్రావణ మాసం చాలా అంతకన్నా గొప్పది అన్నారు అధిక శ్రావణం అధికంగా అమ్మవారిని బాగా ఆరాధన చేయండి ఈ వారంలో శుక్రవారం కానీ ఏమండి మంగళవారం కానీ అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయగలిగితే వారం చాలా అనుకూలం అలాగే పన్నెండో తేదీ ఏకాదశి అయింది శ్రీమన్నారాయణ ఉద్దేశించి ఈ అధిక శ్రావణ మాసంలో ఏకాదశి ఉపవాసం చేసి దశమి రోజు ఒక పూట ఏకాదశి రోజు రెండు పూటలా భోజనం చేయకుండా మూడవ రోజు ద్వాదశి రోజుని పూటే భోజనం చేయాలి అంటే ద్వాదశి వెళ్లకుండా పారాయం చేసి రాత్రి భోజనం చేయకూడదు ఏకాదశి వ్రతం అంటే మూడు రోజుల వ్రతం అన్నమాట చాలామందికి తెలియదు దశమి రోజు ఆ మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి చేయకూడదు ఏకాదశి రెండు పూటలా భోజనం మానేయాలి ద్వాదశి రోజున ద్వాదశి గడి వెళ్లకుండా బ్రాహ్మణ భోజనం పెట్టి మీరు భోజనం చేసి ద్వాదశ పారాయణాన్ని పూర్తి చేయాలి ఆ రోజు రాత్రి భోజనం చేయకూడదు ఇది ఏకాదశి యొక్క విధాన ఆహార నియమాలు అన్నమాట ఇక ఉపవాసం కాబట్టి భగవంతుడు దగ్గరగా ఉండడం దగ్గరగా అంటే గుడి దగ్గరగా ఉండడం కాదు భగవంతుడితో మీ మనస్సు మీ ఆత్మ బుద్ధి అన్నీ కూడా ఏకీకృతం అవ్వాలి భగవంతుడు స్మరించడం ఆరాధించడం పూజించడం దర్శించడం ఆనందించడం భగవంతుని యొక్క కథలతో కానీ ఆ రోజు పూజలతో కానీ అర్చనలతో కానీ ఆరాధనతో కానీ ఆ రోజంతా ఉండగలిగితే ఆకలి అనేది ఉండదు వాటి మీద మన మనసు వెళ్లకుండా మన మనసు ఆ రోజుని ఆహార విహారాల మీదకి ఆహారాల మీద వెళ్ళి ఎప్పుడూ తిన్నట్లుగా ఆ రోజు ఆకలి పుట్టడం ఆ రోజు ఆహారం మీద మనసు వెళ్ళిపోతూ ఉంటాడు పరీక్ష భగవంతుడు పెడుతూ ఉంటాడు ఆహార నియమాల విషయంలో జాగ్రత్తగా ఉండి భగవంతుడి మీద భక్తి ప్రపత్లతో ఉండి ఉపవాసం చేయగలిగితే ఈ వారంలో ఉన్న సమస్యలు తొలగి మీ అందరికీ అనుకూలంగా అధిక ఫలం దక్కుతుంది శ్రావణ మాసంలో అధిక శ్రావణంగా లక్ష్మీదేవిని అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయండి అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్త సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి